వెల్కమ్ టు ఆర్పీబీ రెసొనెన్స్ కెమిస్ట్రీ. ఈరోజు మనం ఏపీ సెట్లో ఇంకో వన్ మోర్ లెక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మనం ఎంసీపీబీఏ రియజెంట్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం. అది ఎపాక్సైడ్ ఫార్మేషన్లో ఫస్ట్ రియజెంట్ గురించి. ఈ క్లాస్లో రిమైనింగ్ 6 రియజెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ ఎంసీపీబీఏ లైక్ ఎపాక్సిడేషన్ ఫామ్ చేస్తుందండి. అందులో ఫస్ట్ వన్ పారాసిట్స్ తీసుకున్నాం. పారాసిట్స్లో ఎంసీపీబీఏ వన్ ఆఫ్ ది రియజెంట్. సో దాన్ని బేస్ చేసుకుని పారాసిట్ మొత్తం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో ఈ రిమైనింగ్ 6 రియజెంట్స్ గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎందుకు యూస్ చేస్తున్నాం, ఎప్పుడు యూస్ చేస్తాం, వచ్చే ప్రొడక్ట్ ఏంటో చూద్దాం. The first in this class, first reagent that is nothing but hydrogen peroxide in presence of OH minus. Okay, so our reagent kelle munduga parasites lo ochina drawback iskunnamandi. So drawback entante alpha beta unsaturated carbonyl compound. So this is alkene with containing withdrawing group. Okay, alkene ki withdrawing group undi. So ee group ki MCPB esam ante computation vastundi. Evaru evaru vastaru, like either Bayer Willinger oxidation jaragochu, maybe like our epoxidation form avochu. Okay, Bayer Willinger gaane epoxidation gaane rendu possibilities undi. So alanti possibilities unnapudu manaku percentage of yield tagipothundi. Andukosam danikantu oka special reagent unte better anukuntam. Okay, so ippudu ee alkene ki withdrawing group attach aina compounds ki H2O2 అనేది చాలా బెటర్ రియాజెంట్స్ అండి. H2O2 ఇన్ ఆల్కలీ మీడియం, దిస్ ఇస్ బెటర్ ఫర్ ఆల్కేన్స్ హ్యావింగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. సో దిస్ ఇస్ బెటర్ రియాజెంట్ ఫర్ ఇపాక్సిడేషన్ ఆఫ్ ఆల్కేన్స్ విచ్ హ్యావింగ్ ది లైక్ విత్ ఎలక్ట్రానిక్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఓకే, ఇలాంటి కాంపౌండ్స్లో ఆ ఆల్కీన్ని ఇపాక్సైడ్ చేయగలదు. క్లియర్ కదండి? సో H2O2 ఇన్ ఆల్కలీ మీడియంలో దాని యొక్క రోల్ వచ్చేసి ఒలిఫిన్స్ ఎక్కడ ఉంటాయో వాటికి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఆ ఒలిఫిన్ని పర్టికులర్గా H2O2 అనేవాడు ఈజీగా ఇపాక్సిడైజ్ ఫామ్ చేయగలడు. సో ఒలిఫిన్ విచ్ కంటైన్స్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ లెస్ న్యూక్లియోఫైల్స్. ఓకే, వీటికి తక్కువ న్యూక్లియోఫిలిసిటీ ఉంటుందండి. సో వీటికి తక్కువ ఉండటం వల్ల డైరెక్ట్గా హైడ్రోజన్ పెరాక్సైడ్ని తీసుకుని సింపుల్గా చేసేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా జరుగుతుందో ఒక చిన్న మెకానిజం ద్వారా చూద్దాం. అన్ని మెకానిజమ్స్లు వీలుంటే డిస్కస్ చేద్దాం. ఓకే, డబుల్ బాండ్. సో H2O2 ఇన్ బేసిక్ మీడియం, సో ప్రోటాన్ బేస్ చేస్తామంటే ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేస్తూ HOO మైనస్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఇది ఒలిఫిన్ అండి. జాగ్రత్త చూడండి, ఆ HOO మైనస్ పెరాక్సైడ్ అయాన్ వెళ్ళి ఆల్ఫా బీటా అన్సాచురేషన్లో అటాక్ అవుతుంది. దెన్ ఆటోమేటిక్గా ఇలా ఫామ్ అవుతుందండి. జాగ్రత్త చూడండి, OH ఇక్కడ వెళ్ళి బీటా పొజిషన్లో అటాక్ అవటం వల్ల కార్బన్ కార్బన్ డబుల్ బాండెడ్ 2 ఎలక్ట్రాన్స్ సింగిల్ బాండ్ అయింది. ఓకే, ఈ సింగిల్ బాండెడ్ ఎలక్ట్రాన్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ అయింది, సింగిల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ డబుల్ బాండ్ అవుతుంది. దెన్ కార్బన్ ఆక్సిజన్ డబుల్ బాండ్ బికమ్స్ సింగిల్ బాండ్. సో హియర్ ప్రొడ్యూసెస్ లైక్ దిస్. ఓకే, సో ఇది ఈనోలేట్ అయాన్ని ఫామ్ చేస్తుంది. ఏ అయాన్ని? ఈనోలేట్ అయాన్. అగైన్ ఈనోలేట్ అయాన్ రివర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ పొజిషన్లో కార్బన్ అయాన్ ఫామ్ అవుతుంది. జాగ్రత్త చూడండి, ఆక్సిజన్ మైనస్ రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు కార్బోనైల్ ఫామ్ అవుతుంది. దెన్ బాండెడ్ టు ఎలక్ట్రాన్స్ విల్ షిఫ్టెడ్ టువర్డ్స్ ది ఫస్ట్ కార్బన్ ఆటమ్. దెన్ ఇట్ బికమ్స్ మైనస్. దట్ మైనస్ విల్ అటాక్స్ ది ఆక్సిజన్. ఇట్ ఈస్ డెఫిషియంట్ ఆక్సిజన్, దట్స్ వై ఇట్ రిమూవ్స్ ది OH. ఓకే, జాగ్రత్తగా చూడండి, ఆక్సిజన్ ఫామ్ అయిందా? ఈ కార్బన్ వచ్చి ఆక్సిజన్ అటాక్ అయింది, OH ఎలిమినేట్ అయ్యారండి. దెన్ కార్బోనైల్స్ కాంపౌండ్. సో ఇదే కదా మనకు వచ్చిన ప్రోడక్ట్, సింపుల్ మెకానిజం. ఓకే, సో H2O2 ఎప్పుడు యూజ్ చేస్తామండి? ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆల్కేన్కి ఎప్పుడైనా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, సో లైక్ CN, 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 ఇది మరీ వీక్ న్యూక్లియోఫైల్ అవుతుందండి. అలాంటి వాటిని కూడా మన H2O2 ఇన్ ఆల్కలీ మీడియం ఇట్ క్యాన్ ఈజీలీ ఇపాక్సిడైజ్డ్, బట్ పర్సంటేజ్ ఆఫ్ ఈల్డ్ ఈజ్ లెస్. ఓకే, సో విత్డ్రాయింగ్ గ్రూప్స్ పెరిగే కొన్ని పర్సంటేజ్ ఆఫ్ ఈల్డ్ తగ్గుతుంది అంతే. ఓకే, సో దిస్ ఇస్ ది సెకండ్ రియాజెంట్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది థర్డ్ వన్, ఆల్కైల్ పెరాక్సైడ్. ఐ థింక్ క్లియర్ కదండి? సో థర్డ్ వన్ ఆల్కైల్ పెరాక్సైడ్. సో ఆల్కైల్ పెరాక్సైడ్ అందులో జనరల్గా ఈ ఆల్కైల్ పెరాక్సైడ్ యూజ్ చేస్తామండి, టెర్షియరీ బ్యూటైల్ ఆల్కైల్ పెరాక్సైడ్. దట్స్ వై సింపుల్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ టెర్షియరీ బ్యూటైల్ హైడ్రో పెరాక్సైడ్, TBHP. సో ఇది ఇట్ సెల్ఫ్ దానికంతటా చేయటం కన్నా ట్రాన్సిషన్ మెటల్స్ కాంబినేషన్లో ఎక్కువ మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మాలిబ్డినం. ఓకే, మాలిబ్డినం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ CO6,
వెనేడియం, వివో వివో ఏసీఏసీ టెక్ ఇన్ ట్వైస్, ఓకే ఇలాంటివి, ఆర్ సమ్ టైమ్స్ టైటానియం ప్రెజెన్స్లో కూడా, దేంట్లో టైటానియం, ఇలాంటి ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్స్ ఉండటం వల్ల ఈ టీవీహెచ్పి అనేది తన రియాక్టివిటీని ఇంకా ఎక్కువగా ప్రదర్శించగలుగుతుంది. ఓకే, సో సింపుల్గా చూద్దామండి. ఈ మాలిబ్డెనమ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది సింపుల్ డెకీన్ ఆర్ ఎనీ టెర్మినల్ ఆల్కిన్ తీసుకుందాం. సో అలాంటి టెర్మినల్ ఆల్కిన్కి ఈ టీబీహెచ్పి లైక్ మాలిబ్డెనమ్ క్యాటలిస్ట్ వేసినప్పుడు టెర్మినల్ ఆల్కిన్స్ అంటే ఐసోలేటెడ్ ఆల్కిన్స్కి చాలా ఈజీగా ఎపాక్సైడ్ చేయగలదండి. సో ఒక సిస్టంలో కాంజుగేటెడ్ ఉంది, వీడు కాంజుగేటెడ్, ఇంకో చోట ఎక్కడో టెర్మినల్లో ఉన్నాడు. సో విడిగా ఉండేవాడిని ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ అంట. సో అలాంటి ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్కి మాలిబ్డెనమ్ క్యాటలిస్ట్ అనేది సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, సింపుల్ మాలిబ్డెనమ్ క్యాటలిస్ట్ యూజ్ చేయడం వల్ల ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ ఇపాక్సిడైజ్ అవుతారు. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ సో రిమైనింగ్ వెనేడియం కానీ టైటానియం కానీ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుందండి. వెనేడియం యూజ్ చేయటం వల్ల ఇట్ ఇపాక్సిడైజ్డ్ ఎల్ఐలిక్ ఆల్కహాల్, ఎల్ఐలిక్ డబుల్ బాండ్స్ ఓన్లీ, ఎల్ఐలిక్ ఆల్కహాల్ డబుల్ బాండ్స్. క్లియర్ కదండి, ఎల్ఐలిక్ ఆల్కహాల్ డబుల్ బాండ్స్. కొంచెం జాగ్రత్తగా చూసామంటే వీడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిస్టమ్ ఉందండి. ఓకే, ఇది సిస్టమ్ అనుకుందాం, సారీ ఇది సిస్టమ్ అనుకుందాం. ఓకే, సో ఈ సిస్టమ్కి మన టీబీహెచ్పి అలాంగ్ విత్ దట్ వెనేడియం క్యాటలిస్ట్, వెనేడియం క్యాటలిస్ట్ వేసామనుకోండి. ఓకే, ఏసీఏసీ టేకెన్ ట్వైస్. సో ఇలాంటి ఎనేడియం క్యాటలిస్ట్ వేసినప్పుడు ఇక్కడ నార్మల్ ఐసోలేటెడ్ డబుల్ బాండ్ ఉన్నాడు, వీడు మోర్ సబ్స్టిట్యూటెడ్, ఇక్కడ ఓన్లీ ఎల్ఐలిక్ ఉన్నాడు, వీడికి సబ్స్టిట్యూషన్ తక్కువ ఉన్న ఈ పొజిషన్ ఎల్ఐలిక్ కాబట్టి ఈ వెనేడియం యూజ్ చేయడం వల్ల ఆల్కైల్ పెరాక్సైడ్ సెలెక్టివ్గా వెళ్ళి ఎల్ఐలిక్ని ప్రిపేర్ చేస్తారండి. సో ఆ సెలెక్టివిటీని ఇంకొంచెం పెంచుతూ షార్ప్ ప్లస్ ఇపాక్సిడేషన్ వచ్చింది. ఓకే, సో ఇది సింపుల్ రియాక్షన్ ఇపాక్సైడ్. సో ఈ సెలెక్టివిటీని ఇంకొంచెం పెంచేదానికే షార్ప్ ప్లస్ ఇపాక్సిడేషన్ వచ్చింది. దట్ ఈస్ ప్లస్ అండ్ మైనస్ డెట్ రియాజెంట్స్, ప్లస్ అండ్ మైనస్ డెట్ రియాజెంట్స్. సో ఈ అసిమెట్రిక్ లైగాండ్, అసిమెట్రిక్ కైరల్ లైగాండ్స్ గురించి, ఈ డెట్ అనేది అసిమెట్రిక్ కైరల్ లైగాండ్, దాని గురించి నెక్స్ట్ క్లాస్లో ఒక పర్టికులర్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చేదానికి ఖచ్చితమైన అవకాశం ఉంది. ఓకే, ప్రతి పేపర్లో కామన్గా ఉంటుంది కాబట్టి దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, సో సింపుల్గా ఆల్కైల్ పెరాక్సైడ్ యొక్క ఎబిలిటీ ఇలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓహెచ్ అండి, వీడు ఎల్ఐలిక్ కాదు, ఎవరు బెటరు, లైక్ మనం టీబీహెచ్పితో పాటు మాలిబ్డెనమ్ క్యాటలిస్ట్ ఉంది అనుకోండి, సింపుల్గా చేసేస్తారు ఇపాక్సైడ్. ఓకే, సో ఇలాంటి ఆల్కిన్స్ని ఇపాక్సిడైజ్ చేయడం కోసం ఆల్కైల్ పెరాక్సైడ్ కూడా వన్ ఆఫ్ ది టూల్గా యూజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, దట్ ఈస్ డైఆక్సిడ్. ఓకే, సో దట్ ఫోర్త్ వన్ ఈజ్ డైఆక్సిడెంట్. సో ఈ డైఆక్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ప్రిపేర్ అవుతుందో చూద్దామండి. ఇది కీటోన్, ఈ కీటోన్కి KHSO5 యూజ్ చేయడం వల్ల, లైక్ కార్బోస్ యాసిడ్ యొక్క సాల్ట్ అలాంటి కాంపౌండ్స్ యూజ్ చేయడం వల్ల ఇలాంటి డైఆక్సిడెంట్ ఫామ్ అవుతుంది. రెండు సింపుల్గా ఉంటే దీన్ని ఆక్సిడెంట్ అంటామండి, రెండు ఆక్సిజన్ ఉంటే దాన్ని డైఆక్సిడెంట్ అంటున్నాం. సో ఈ డైఆక్సిడెంట్కి రెండు మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని డైమిథైల్ డైఆక్సిడెంట్ అంటాం, డైమిథైల్ డైఆక్సిడెంట్. సో సింపుల్గా షార్ట్ కట్లో ఇలా డిఎండిఓ, సింపుల్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఎండిఓ, డైమిథైల్ డైఆక్సిడెన్. సో డైమిథైల్ డైఆక్సిడెన్ చాలా స్పెసిఫిక్గా అంటే ఒక చాలా సెన్సిటివ్ రియాజెంట్ అండి. ఈవెన్తో లైక్ బయోమాలిక్యూల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసే డిఎన్ఏ అలాంటి ఓట్లో ఉన్న ఒలిఫిన్స్కి అంటే అడ్జసెంట్ ఫంక్షన్ గ్రూప్స్ ఎఫెక్ట్ అవ్వకుండా సెలెక్టివ్గా వెళ్ళి అలాంటి పొజిషన్లో కూడా ఈ ఇపాక్సిడైజ్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ది ఫ్లావనాయిడ్ స్ట్రక్చర్స్. ఓకే, ఇలాంటి ఫ్లావనాయిడ్ కాంపౌండ్స్లో కూడా మన డిఎండిఓ యూజ్ చేసామనుకోండి. సో డిఎండిఓ యూజ్ చేస్తే ఈజీగా ఇపాక్సైడ్ ఫామ్ చేస్తుంది, ఏం చేస్తుంది, చాలా ఈజీగా ఇపాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ డిఎండిఓ. సో హౌ ఇట్ ఈస్ హ్యాపెన్, సో చిన్న మెకానిజం చూద్దాం. ఓకే, సో ఈ వీడు ఇపాక్సైడ్ అండి, చాలా క్లియర్గా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. వీడు డిఎండిఓ, సో దీనికి మన ఒలిఫిన్ ఉందనుకోండి. సో ఒలిఫిన్ బాండెడ్ టు ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయినప్పుడు దెన్ దీస్ బాండెడ్ టు ఎలక్ట్రాన్ విల్ షిఫ్ట్ టువర్డ్స్ ది కార్బన్ ఆక్సిజన్ కార్బన్ సింగిల్ బాండ్, దెన్ ఈ బాండెడ్ టు ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వెనక వస్తాయి, అప్పుడు ఆక్సిజన్ మైనస్ అవుతుంది. సో ఎక్కడైనా సరే డబుల్ బాండ్ ఉందండి, బాండెడ్ టు ఎలక్ట్రాన్స్ ఇలా షిఫ్ట్ అయినప్పుడు సో ఒక సైడ్ నెగిటివ్ ఛార్జ్ వస్తాడు, ఇటు సైడ్ అయితే షిఫ్ట్ అవుతాడు, లాస్ అయిన సైడ్ పాజిటివ్ వస్తాడు. సో ఆ నెగిటివ్ వెళ్ళి ఆక్సిజన్ మీద అటాక్ అయింది, బాండెడ్ టు ఎలక్ట్రాన్స్ ఇక్కడ కార్బోనైల్ ఫామ్ చేసి తన బాండెడ్ టు ఎలక్ట్రాన్స్ని ఇంకొక ఆక్సిజన్తో ఉన్న బాండెడ్ టు ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్కి ఇచ్చేసింది. సో దెన్ దట్ ఆక్సిజన్ గెటింగ్ ది నెగిటివ్ ఛార్జ్, దట్ నెగిటివ్ ఛార్జ్ అటాక్స్ ది పాజిటివ్ సెంటర్. సో క్లియర్గా చూడండి, సో ఇక్కడ
ఓకే సో ఇక్కడ ఒక చిన్న ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది ఓకే బ్రేకింగ్ మేకింగ్ స్టేట్ ఒక ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతూ సింపుల్గా నేసెంట్ ఆక్సిజన్ వీటి తీసుకునేసి ఆ కీటోన్ని యాజ్ యూజువల్గా వదిలేస్తాడు సో దిస్ ఇస్ ది ఇపాక్సైడ్ ఫార్మేషన్ బై యూజింగ్ ది డయాక్సిడే బై యూజింగ్ ది డయాక్సిడ్ ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఇట్ ఈస్ ఆల్సో క్లియర్ ఓకే సో ఫోర్త్ రియాజెంట్ ఈస్ ఆల్సో గుడ్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది ఫిఫ్త్ రియాజెంట్ క్లియర్ కదండి అందులో ఎక్కడ డౌట్ ఏం లేదు ఓకే సో ప్రతిదీ చాలా క్లియర్ కట్గా ఉంటుంది ఓకే ఈ పెరాక్సైడ్స్ అయిపోయాక మెయిన్ వేలే ఒక ఫిజికల్ కెమిస్ట్రీ మీద కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నాను సో వీలైనంత వరకు ఎక్కువగా షేర్ చేస్తూ ఉండండి నౌ ది ఫిఫ్త్ వన్ అయోడిన్ కెటలైజ్డ్ ఇపాక్సిడేషన్ అయోడిన్ కెటలైజ్డ్ ఇపాక్సిడేషన్ సింపుల్గా అండి వీడికి బీటాలో ఎక్సెప్ట్ ఆల్ఫా బీటాలో కానీ గామాలో కానీ డెల్టాలో కానీ ఎప్సిలాన్ పొజిషన్లో కానీ అంటే అలాంటి పొజిషన్లో డబుల్ బాండ్స్ అంటే అలాంటి పొజిషన్లో అన్సాచురేటెడ్ ఉన్న అన్సాచురేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్కి ఫేవర్ అవుతాడు కార్బాక్సిలిక్ యాసిడ్స్కి వీళ్ళు స్పెసిఫిక్గా ఇపాక్సైడ్ని ఫామ్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ది సింపుల్ ఎగ్జాంపుల్ ఓకే ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ అనుకుందాం సో కార్బోనైల్ పక్కన ఉండేవాడు ఆల్ఫా వాడి పక్కన ఉండేవాడు బీటా గామా డెల్టా సో గామా డెల్టాలో కానీ బీటా గామాలో కానీ డెల్టా ఎప్సిలాన్లో కానీ అలాంటి పొజిషన్లో డబుల్ బాండ్ ఉండాలి అది కార్బాక్సిలిక్ యాసిడ్ అయి ఉండాలి అలాంటి రియజెంట్కి మన అయోడిన్ కెటలైజ్డ్ అనేవాడు అయోడిన్ కెటలైజ్డ్ I2NaHCO3 దిస్ ఇస్ ది బేస్ ఓకే దీస్ టూ ఆర్ ది కాంబినేషన్స్ ఆఫ్ అయోడిన్ కెటలైజ్డ్ రియాక్షన్ ఇలాంటి వాటికి స్పెసిఫిక్గా ఇపాక్సైడ్ ఫామ్ చేయాలంటే మన రియజెంట్ బెటర్ అవుతాడు సో చాలా సింపుల్గా ఉంటుందండి ఒకసారి ఎలా జరుగుతుందో చిన్న మెకానిజం పై లుక్ వేద్దామా సో సింపుల్ మెకానిజం వెరీ సింపుల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోడిన్ ఉన్నాడంటే ఆడెళ్ళి ఏం చేస్తాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోడోనియం అయాన్ని ఫామ్ చేస్తాడు ఓకే సో అయోడోనియం అయాన్ని ఫామ్ చేశాడు డబుల్ బాండ్ ఓహెచ్ సో వన్స్ అయోడోనియం అయాన్ ఫామ్ అయ్యాక మన దగ్గర ఉన్న NaHCO3 మైల్ బేస్ ఈడెళ్ళి ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేస్తాడు ఎవరిని ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసి దెన్ మైనస్ ఛార్జ్ క్రియేట్ చేస్తాడు జాగ్రత్త చూడండి ఎవరిని క్రియేట్ చేశాడు మైనస్ ఛార్జ్ ఓకే సో ఆ మైనస్ ఛార్జ్ని క్రియేట్ చేయగానే ఈడ ఓ మైనస్ అవుతాడు ఆ ఓ మైనస్ వెళ్ళి ఈ స్ట్రెయిన్లో ఉన్న 3-మెంబర్ రింగ్ని ఓపెన్ చేస్తాడు స్ట్రెయిన్లో ఉన్న 3-మెంబర్ రింగ్ని ఓపెన్ చేస్తాడు ఒకసారి చూడండి 1, 2, 3, 4, 5 మెంబర్ రింగ్ ఫామ్ అయిపోతుంది ఏ రింగ్ ఫామ్ అయిపోతుంది 5 మెంబర్ రింగ్ సో సింపుల్గా ఇలా రాయండి మనకి ఈజీగా ఉంటుంది సో డబుల్ బాండ్ ఓ ఒకసారి ఇక్కడ నుంచి నెంబరింగ్ ఇచ్చామంటే 1, 2, 3, 4, 5 సో ఫిఫ్త్ పొజిషన్లో కార్బన్ దట్ ఈస్ CH2 ఉన్నాడు వారికి పక్కన అయోడిన్ ఓపెన్ అయ్యి అలా సింపుల్గా రాయొచ్చండి స్ట్రక్చర్కి ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ పొజిషన్లో CH2 అయి ఉన్నాం చాలా క్లియర్ ఓకే సో దీనికి మనము ఆ బేసిక్ మీడియంలో ఓహెచ్ మైనస్ తీసుకొని ఓహెచ్ మైనస్ని ఇక్కడ అటాక్ చేశాం ఓహెచ్ మైనస్ని అటాక్ చేయడం వల్ల బాండెడ్ 2 ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపు వెళ్తుంది అగైన్ వాడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ పంపించినప్పుడు ఈ లైక్ సైకిల్ కెస్టర్ అనేది క్లియర్ అవుతుంది సో అప్పుడు ఆక్సిజన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది ఆ నెగిటివ్ ఛార్జ్ వెళ్ళి ఒకే గ్రూప్లో న్యూక్లియోఫైల్ లీవింగ్ గ్రూప్ ఉందంటే దాన్ని నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ అంటాము ఆ మైనస్ వెళ్ళి ఇక్కడున్న అయోడిన్ని లీవ్ చేసేస్తుంది దట్ ఈస్ కాల్డ్ NGP నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ సో నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ జరగడం వల్ల ఇలాంటి పొజిషన్ వస్తుంది సో ఇక్కడికి వెళ్ళి ఎవరు వచ్చారు ఈ ఆక్సిజన్ వెళ్ళి ఆడితే అటాక్ అయ్యారు ఇక్కడ ఇపాక్సైడ్ ఫామ్ అవుతుంది దెన్ డబుల్ బాండ్ OH దీన్ని సింపుల్గా ఇలా రాయొచ్చండి ఓకే ఇదే కదా మనం తీసుకున్న కాంపౌండ్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ వచ్చిందా సో దిస్ ఈస్ వెరీ సింపుల్ మెకానిజం ఫర్ ది అయోడిన్ కెటలైజ్డ్ ఇపాక్సిడేషన్ వెరీ సింపుల్ రియాక్షన్ ఓకే దాంతో పాటుగా ఇంకో చిన్న రియాక్షన్స్ తీసుకోవచ్చండి సింపుల్ రియాక్షన్ ఇస్తాను మీకు ఫర్ ది సేక్ ఆఫ్ వెరీ సింపుల్ అండర్స్టాండింగ్ ఓకే కార్బాక్సిలిక్ యాసిడ్ I2NaHCO3 ఓకే దానికి మనం రియాజెంట్ చేసామంటే సింపుల్గా అర్థమైపోతుంది కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేస్తుంది సో దిస్ ఇస్ ది సింపుల్ రియాక్షన్ ఓకే ఆల్ఫా బీటా గామా డెల్టాలో ఉంది కళ్ళు మూసుకుని పెట్టేసి ఇపాక్సైడ్ అవుతాడు ఎవరిని యూజ్ చేసాం అయోడిన్ కెటలైజ్డ్ ఇపాక్సైడ్ వెరీ సింపుల్ ఓకే సో నా సిక్స్త్ వన్ సో ఈ రెండు చాలా సింపుల్ అండి జస్ట్ 2 మినిట్స్ 1 or 2 మినిట్స్లో రెండింటిని కూడా క్లోజ్ చేయొచ్చు లెంత్ ఎక్కువ అవుతుందని లెంత్ తక్కువ అవుతుందని కాదు కంటెంట్ మీద కాన్సెప్ట్ చేయండి ఓకే కంటెంట్ మీద కొంచెం ఫోకస్ చేయండి చాలా ఈజీ అవుతుంది సో అల్టిమేట్ గోల్ ఏపీ సెట్ క్వాలిఫై అవ్వాలనేదండి ప్రతి ఒక్కరికి నా సిక్స్త్ వన్ హైపోహాలస్ యాసిడ్ వెరీ సింపుల్ వన్ సో ఆల్కిన్ అండి ఆల్కిన్కి హైపోహాలస్ యాసిడ్ తీసుకున్నాం సో హైపోహాలస్ యాసిడ్ని డీకంపోజ్ చేసామంటే ఓహెచ్ మైనస్ అవుతాడు ఎక్స్ ప్లస్ అవుతాడు సో ఆల్కిన్కి ఎక్స్ ప్లస్ వేసామంటే సింపుల్గా రియాక్షన్ చూద్దాం ఓకే సో వీడు ఆల్కిన్
ఆల్కిన్ కి ఎక్స్ ప్లస్ చేసామంటే ఏమవుతుందో తెలుసు. మనం హాలోజన్ ని తీసుకున్నా అలాగే కదండి, హాలోనిమయాన్ ఫామ్ అయింది. ఎవరు ఫామ్ అయ్యారు? హాలోనిమయా. సో ఆ హాలోనిమయాన్కి ఓహెచ్ మైనస్ వేసాను, అది నార్మల్ సింపుల్ కాంపౌండ్ ఫామ్ అయ్యారు. ఎక్స్ ఓహెచ్, ఎక్స్ ఓహెచ్. ఓకేనా? సో ఆ ఓహెచ్కి సింపుల్ బేస్ తీసుకున్నా, బేస్ తీసుకోకపోయినా దీనికి ఆక్సిజన్కి లోన్ పేర్స్ ఉంటాయండి. ఆ లోన్ పేర్స్ వెళ్ళి అదే ఆటంలో ఉన్న, అదే మాలిక్యూల్లో ఉన్న హాలోజన్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడే చెప్పుకున్నాం, ఒకే మాలిక్యూల్లో న్యూక్లియోఫైల్ లీవింగ్ గ్రూప్ ఉందంటే అక్కడ జరిగే రియాక్షన్ని నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ అంటాం. సో అది వెళ్ళి సింపుల్గా నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ చేశాడు. బట్ ఆక్సిజన్కి స్టిల్ ఒక ప్రోటాన్ ఎక్కువ ఉంది. సో ఆ ప్రోటాన్ ఎలిమినేట్ చేస్తే మనకు కావాల్సిన ఎపాక్సైడ్ వస్తుంది. వెరీ సింపుల్ రియాక్షన్. హైపోహాలస్ యాసిడ్ యూజ్ చేసి కూడా ఎపాక్సైడ్ని ఫామ్ చేయొచ్చు. వెరీ సింపుల్ థింగ్. ఓకే, నా ఫైనల్లీ బ్రోమోహైడ్రిన్ అండి. ఇది వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, లైక్ బై యూజింగ్ ది బ్రోమోహైడ్రిన్స్. బ్రోమోహైడ్రిన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రోమోహైడ్రిన్స్ అంటే ఏంటో తెలియాలి. బ్రోమిన్ యూజ్ చేశాను, ఓకే, సింపుల్ రియాక్షన్. బ్రోమోనియమయాన్ వచ్చింది, దానికి వాటర్ వేసాను. ఆ వాటర్ వచ్చేసి ఈ బ్రోమిన్ని, బ్రోమిన్ ఓపెన్ అప్ చేస్తుంది. ఓకే, లైక్ బ్రోమిన్ ఓపెన్ అప్ చేసి ఇక్కడ బిఆర్ని, ఇక్కడ ఓహెచ్ని ఇస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ బ్రోమోహైడ్రిన్. ఓకే, సో వీటిలోనూ బ్రోమోహైడ్రిన్స్ అంటాం. హాలోహైడ్రిన్స్ అని కూడా సింపుల్గా అనొచ్చండి. బ్రోమోహైడ్రిన్ యూజ్ చేసాం, దీనికి ఒక చిన్న బేస్ వేసామనుకోండి. బేస్ వేస్తే అక్కడ ఉన్న ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేస్తూ ఓ మైనస్ అవుతాడు, బీఆర్ అవుతాడు. సో ఇక్కడ బేస్ వేయాలి, బ్రోమోహైడ్రిన్కి బేస్ వేయగానే ఓ మైనస్ వెళ్ళి బీఆర్ మీద అటాక్ అవుతాడు. సింపుల్ ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది, సింపుల్ ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఈ ఏడు రియాజెంట్లు ఎపాక్సైడ్ని ఫామ్ చేసే దానికి యూజ్ అవుతుంది. ఎపాక్సైడ్ గురించి ఇంకో రెండు వీడియోలు చేస్తాను. ఒకటి అసిమెట్రిక్ ఎపాక్సిడేషన్, సెకండ్ వన్ హౌ ఇట్ ఈస్ ఓపెన్. ఓకే, ఎపాక్సైడ్ ఫామ్ అయిందండి. ఫామ్ అయిన అంటే ఊరుకో కదా, మనం సింపుల్గా వదిలేసిన డీకంపోజ్ ఓపెన్ అయిపోతాయి. ఓకే, ఎలా ఓపెన్ అయితే ఏ కండిషన్లో ఎలా ఓపెన్ అయిపోతాయి. సో వాడు వెళ్ళి ఓపెన్ అప్ అయ్యే ముందుగానే మనమే వెళ్ళి కనుక్కుందాం నువ్వు ఎలా ఓపెన్ అవుతామని. ఓకే, సో జస్ట్ వెయిట్ ఫర్ టూ మోర్ వీడియోస్ రిగార్డింగ్ టు ది ఎంసీపీబీ. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.